నేను నీకు పనివాడనై ఉంటాను, నా పైన నీవు ఒక కంట్రోల్ సంపాదించుకో, నన్ను నీ పనివాడిగా మార్చుకో అని శత్రువు అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, వద్దు వాణ్ణి చంపే. ఏంటి రెండు మాటల్లో, ఏ మాట సరైనది ఏ మాట సరైనది కాదు అని చూస్తే, ఆ శత్రువే మనందరి జీవితాల్లో ఉండే శత్రువు. ఆ రోజు కనానీయుల జీవితాల్లో ఉన్నాడు, ఈరోజు మన జీవితాల్లో ఉన్నాడు. ప్రభు అంటాడు ఆ శత్రువుని చంపేయ అంటాడు, మనతో కూడా అంటాడు ఆ పాపాన్ని చంపేయ అంటాడు. కానీ ఆ పాపం అంటది, నా వలన నీకు లాభం కలిగిద్ది, మితిమీరి పాపం చేయి మాకు, నన్ను నీ స్వాధీనంలో పెట్టుకో, కంట్రోల్గా ఉండు, నా వలన నీకు లాభం ఉంది. పాపం చేసేవాడికి ఎందుకు పాపం చేస్తాడు? పాపం వలన కలిగే ప్రయోజనం ఏంటి? మరణం అని మనకు తెలుసు, ఎందుకంటే మన వాక్యం చదువుతున్నాం కాబట్టి, వాక్యం ఎరిగిన వారం కాబట్టి మరణం అని మనకు తెలుసు. ఒక బైబిల్లో కాకుండా మామూలుగా విడి ప్రపంచంలో చాలా చూద్దాం, పాపం వలన కలిగేది ఏంటి? ఖచ్చితంగా ఏదో ఒక లాభం ఉంటుంది. ఒక సినిమా చూసే వ్యక్తిని అడిగితే వాడు అంటాడు, నేను మానసిక ఉల్లాసం పొందుతున్నాను, ఆ 2-3 గంటలు నేను ప్రపంచాన్ని మర్చిపోతాను, ఆ సినిమాలో లీనమైపోతా, ఆనందిస్తా, పాటలు గంతులు వేస్తాను, సంతోషంగా ఉంటాను. ఒక త్రాగుబోతుడిని అడగండి, నువ్వెందుకు త్రాగుతున్నావని. కారణం లేకుండా ఉట్టిగా ఎవరేం చేయరు భూమి మీద. ఏదో ఒక ఉపయోగం ఉంటుంది. మనిషి జీవితాన్ని నాశనం చేసుకుని మరీ పాపాలు చేస్తున్నాడు, దానివల్ల ఏదో ప్రయోజనం ఉంటుంది. ప్రయోజనం లేకుండా పాపం చేసే వాళ్ళు ఎవరు లేరు. పాపం కోసం అవసరమైతే దేవుణ్ణే వదిలిపెట్టేసి, కుటుంబాలనే వదిలిపెట్టేసి, తమ జీవితాలని నాశనానికి అప్పగించుకుని మరి వెళ్తున్నారంటే అక్కడ కారణం లేక కాదు, లాభం లేక కాదు, ఖచ్చితంగా లాభం ఉంటుంది. ఒక వ్యభిచారం చేసి వాడి శరీరం, ఆ వ్యభిచార పాపముల వలన వాడి శరీరాన్ని సంతోష పెడుతున్నాడు. ప్రతి పాపానికి ఒక సంతోషం ఉంటుంది, ఒక లాభం ఉంటుంది. రీసెంట్ కొద్ది రోజుల క్రితం ఒక సహోదరుడితో మాట్లాడుతున్నా, చాలా కష్టాల్లో ఉన్నాడు, చాలా కష్టాల్లో ఉన్నాడు. మాట్లాడితే నాకు ఆ సహోదరుడు సినిమాలు చూస్తాడని బాగా తెలుసు, బాగా సినిమాలు చూస్తాడని తెలుసు, రక్షణ పొందాడు సినిమాలు చూస్తాడు నాకు తెలుసు. ఇదివరకటి కాలంలో నాకు అతనికి చెప్పే సందర్భం సమయం నాకు వీలు పడలేదు. కానీ ఆ రోజున వ్యక్తి చాలా కష్టాల్లో ఉన్నాడు, కష్టాలన్నీ చెప్పుకుంటున్నాడు. నాకు వెంటనే అనిపించింది, అతను పాపం చేస్తున్నాడు తెలిసినప్పుడు నేను ఎందుకు దాన్ని ఖండించకూడదు, నేను ఖండించకపోతే నేను కూడా ఆ పాపానికి సహకరించిన వాడిని అవుతా కదా అనిపించి నేను వెంటనే అన్నాను, నేను మాట చెప్తేంటావా, నువ్వు సినిమాలు చూస్తావు కదా, ఆ సినిమాలు ఆపేసి నీ జీవితంలో బాగుపడతావు, ప్రార్థన చేసుకోమని చెప్పా. దేవుడు నేను బలపరుస్తాడు, నీ సమస్యలన్నీ పోగొడతాడు, నువ్వు ప్రార్థన చేసుకో, సినిమాలు ఆపేసి అన్నా. 2 వారాల తర్వాత 3 వారాల తర్వాత మళ్ళా ఆ సహోదరుని కలిశాను. మళ్ళా కష్టాలు చెప్తున్నాడు, చాలా కష్టాలు. అతని కష్టాలు నిజంగానే కష్టాలు, నిజంగానే కష్టాలు, ఉత్తుత కష్టాలు కాదవి, నిజంగానే కష్టాలు, వాస్తవమైన కష్టాలు. అంటే కొంతమంది కష్టం అంటే ఏంటి అలాగే అర్థం తెలియదు, ఇక కష్టం అంటే ఏంటో తెలియక ఆళ్ళే గిలుకుని ఆళ్ళే ఎడుతూ ఉంటారు అలా కదా పాప. నిజంగానే అతని కష్టంలో ఉంటాడు. నేను అన్నాను, సినిమాలు చూడడం ఆపేయమన్నాను కదా, ఆపేసావా అన్నాను, ఆపేసాను అన్నాడు. నాకెందుకో మళ్ళా మనసు ఏంటో నాకు మళ్ళీ అడిగాను, నిజం చెప్పు, నిజంగా ఆపేసావా అన్నా. అతను అన్నాడు, చూడట్లేదు కానీ చిన్న చిన్న బిట్లు చూస్తున్నానండి. నేను ఆ చిన్న చిన్న క్లిప్లో చిన్న చిన్న బిట్లు ఎందుకు చూస్తున్నావయ్యా అన్న. అతను అన్నాడు, ఇగో సినిమా పాటలు నేను చూడట్లేదు, సినిమాలో ఉన్న ఫైటింగ్లు నేను చూడట్లేదు, సినిమాలో ఉన్న డైలాగులు నేను చూడట్లేదు, నేను చూసేది ఏంటి తెలుసా, సినిమాలో కామెడీ సీన్లు ఉంటాయి, కామెడీ సీన్లు ఉంటాయి సినిమాల్లో, ఆ కామెడీ సీన్లు వరకే కట్ చేసి కొన్ని ఛానల్ యూట్యూబ్ ఛానల్లో కామెడీ సీన్లు అప్లోడ్ చేస్తారు, ఆ కామెడీ సీన్ల వరకే నేను చూస్తున్నాను అన్నాడు. నేను అన్న, అదైనా ఎందుకు అన్నా. అంటే అతను అన్న మాట ఏంటి తెలుసా, నేను పొద్దున్నే నిద్రలేగిస్తానా, మళ్ళీ రాత్రి నేను పడుకునేంతవరకు నా జీవితంలో ఉన్న కష్టాల వలన నాకు మనశ్శాంతి అనే పదానికి అర్థం కాదు. మనశ్శాంతి అనేది నా జీవితంలో ఉండదు, చెరాకు, కోపం, గలిబిలి, మనశ్శాంతి లేక అశాంతి, అలజడితో కొట్టుమిట్టాడుతున్నాను. అందుకనే మధ్య మధ్యలో బాగా కోపం పెరిగిపోతే వెంటనే ఫోన్ తీసి ఏం చూస్తున్నాడు,
సినిమాలో కామెడీ సీన్ చూస్తాడు, వెంటనే నవ్వు వచ్చేస్తుందంట. ఒక 5 నిమిషాలు నవ్వుకుంటున్నాడంట, మళ్ళీ ఆ ఫోన్ పక్కన పెట్టేస్తున్నాడు. నే అన్న అది తప్పు కదా అన్న. అతను అన్నాడు, లేదు ఇదివరకట్లాగా నేను మితిమీరి చూడట్లేదు, ఇదివరకట్లాగా నేను సినిమాలకు బానిసలా లేను, ఇప్పుడు సినిమాలు చూసే బలహీనత నా కంట్రోల్లో ఉంది, ఇప్పుడు 2 గంటల సినిమాలు 3 గంటల సినిమాలు చూడడం అంటే అసలు నేను నా మనసును ఒప్పుకోవట్లా, వద్దు 2 నిమిషాలే చూడు అంటున్నాను. అంటే ఇప్పుడు నా మనసు ఎక్కడికి వచ్చేసింది, నా కంట్రోల్లోకి వచ్చింది. సినిమాలు చూసే బలహీనత ఎలా వచ్చేసింది, నా కంట్రోల్లోకి వచ్చేసింది. ఇప్పుడు కంట్రోల్లోకి రావడం వలన ఇటు నేను బలహీనతకు బానిసని కాదు, అలాగని చెప్పేసి ఆ యొక్క బలహీనతని నేను పూర్తిగా వదిలించుకోను లేదు. ఎందుకంటే ఆ బలహీన పరిచే శత్రువు లేకపోతే ఆ బలహీనతని నేను నా గ్రిప్లోకి తెచ్చుకున్నా, నా కంట్రోల్లోకి తెచ్చుకున్నాను. కాబట్టి ఇప్పుడు అదే బలహీన పరిచే శత్రువు నుండి నేను మానసిక ఉల్లాసం పొందుతున్నా. ఎంత బాగుంది తెలివి. మరొక సహోదరుడు అంటున్నాడు, ఎక్కువ తాగను పాస్టర్ గారు, లిమిట్. తాగేసి రోడ్లు పైన పడి డొల్లేసి అల్లర చిల్లరగా బట్టలన్నీ ఇడిచేసి అస్సలేదు ఉండదు, ప్రశాంతంగా ఇంటికి వస్తా, నా భార్య నా పిల్లలందరితో మాట్లాడతా, సంతోషంగా ఆ రోజు భోంచనం చేస్తా. పిల్లలకు కూడా నేను తాగేది తెలియదు, వాళ్ళని చెడగొట్ట నేను. పిల్లల రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక గ్లాస్ తీసుకుని నా భార్యకి చెప్తాను, ఒకరోజు నా భార్య వద్దంటది, నా భార్య వద్దంటే నేను తాగను. ఆ రోజు నా భార్య దగ్గర పర్మిషన్ తీసుకుంటాను, అమ్మాయి ఈరోజు కొంచెం తాగుతానని. వారానికి ఒక 2-3 రోజులు ఒక చిన్న గ్లాస్. అతనంటాడు, ఇప్పుడు ఆ బలహీనత ఎవరి కంట్రోల్లో ఉంది, బలహీనత కంట్రోల్లో అతను ఉన్నాడా లేదు, బలహీనతే నా కంట్రోల్లో ఉందంటున్నాడు అతను. ఇలాగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క బలహీనతని మనం మన కంట్రోల్లోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాం. ఇంకా కొంతమంది అంటారు, నేను కోప్పడతాను కానండి, నేను పాపం చేయనండి, నేను ఎప్పుడైనా, నేను ఇదివరకు కూడా చెప్పినట్టు గుర్తు, ఒక తండ్రి గారు ఒక షాపు, ఆయనకు మంచి షాప్ ఉంది, పాస్టర్ గారు షాప్ దగ్గరికి వెళ్ళాడు. షాప్ దగ్గరికి వెళ్తే షాప్ దగ్గర ఆయన మాట్లాడుతూ ఇద్దరు ముగ్గురు అల్లరి మోకొచ్చారు. వచ్చి ఆ షాప్ దగ్గర కొంచెం అల్లరి చేస్తున్నారు. అక్కడ ఆయన పాపం చూశాడు, 2-3 నిమిషాలు చూసేటప్పుడు బాగా అల్లరి చేస్తున్నారు. ఈ షాప్ ఆయన వెంటనే గొంతు కాస్తంత లావు చేసుకుని, ఏయ్ అని గట్టిగా కేకేసి 4 తెలుగులో మాట్లాడాడు, మాటలు తెలుగులో వాళ్ళతో మాట్లాడాడు. పాస్టర్ గారు కొంచెం చెవులు మూసుకోండి అని చెప్పేసి వాళ్ళతో తెలుగులో మాట్లాడాడు. వెళ్ళిపోయారు అని పాస్టర్ గారు అన్నాడు, ఏంటి బల్లారాధం తీసుకునేవాడి, నీ ఏంటి నీ భాష ఏంటిరా అబ్బాయి, కొడుకులు కూతుళ్ళు అని వెళ్ళిపోతున్నావు ఏంటిరా, అదేంటి ఆ పద్ధతేనా నీకనంటే, వాడు అంటాడు, అయ్యగారు ఇక్కడ ఇలా ఉండపోతే వ్యాపారం చేయలేవండి, చూశారుగా మీ ముందే చూశారుగా, పెద్ద అయిన మీరు తెల్లసొక్క వేసుకుని సాగా ఇక్కడ పెద్దరికంగా నుంచున్నారు, ఆ యదవులకి ఏమైనా భయం ఉందా మిమ్మల్ని చూస్తుంటే. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేశాను, గట్టిగా వాళ్ళ భాషలో వాళ్ళ పద్ధతిలోనే వాళ్ళకి నాలుగు తగిలిచ్చేసరికి చూశారు అట్ట వెళ్ళిపోయారా. కాబట్టి అతకని చెప్పేసి నేను రోజంతా మాటల మధ్యలో ఎప్పుడు పడితే అప్పుడు బూతులు తిట్టను, ఎప్పుడు పడితే అప్పుడు తెలుగులో మాట్లాడడం అన్న చేయను, నేను చాలా పద్ధతిగా మాట్లాడతా, పద్ధతిగా మాట్లాడేవాడితో పద్ధతిగా మాట్లాడతా, ఇంగ్లీష్లో మాట్లాడేవాడితో ఇంగ్లీష్లో మాట్లాడతా, తెలుగులో మాట్లాడేవాడితో, నాకు అన్ని భాషలు వచ్చండి అని అంటున్నాడు. మంచి నీళ్ళకి అయితే అన్ని భాషలు కూడా మాట్లాడతాడు, చాలా పవర్ఫుల్ క్యాండిడేట్. నేను అనే మాట ఏంటంటే మీకు అర్థమవుతుందా, శత్రువు అంటున్నాడు నన్ను చంపబాకు, నేను నీ కింద పనివాడనై ఉంటాను, నేను నీ కింద బ్రతుకుతాను, దయచేసి నన్ను చంపమాక అంటున్నాడు. దేవుడు అంటున్నాడు వాడిని చంపే. అసలు శత్రువు ఎందుకు మన కింద పనివాడిగా బ్రతకడానికి ఇష్టపడుతున్నాడు, మన కంట్రోల్ రా మన కంట్రోల్లోకి రావడానికి శత్రువు ఎందుకు ఇష్టపడుతున్నాడు?
ఒకప్పుడు కనాను దేశం వాడిదే కదా, ఒకప్పుడు పాప సంబంధమైన మనిషి, జన్మత పాపముతో పుట్టిన మనిషి వాడి వాడిగానే బ్రతికాడు కదా. ఇప్పుడు యేసయ్య రక్తము ద్వారా వాడికి సంబంధించిన వాటిని, వాడు దొంగిలించిన వాటిని, వాడు అపహరించిన విశ్వాస జీవితాన్ని, మనిషి జీవితాన్ని దేవుడు వదిలించుకుని తీసుకొచ్చాడు కదా. వాడు కోపంతో చెలరేగిపోవాలి అసలు అయితే, వాడు కత్తి పట్టుకుని రారా కొట్టుకుందాం అనాలి. కానీ వాడు అంటున్నాడు వద్దు, కొట్లాట్లు వద్దు, మనిద్దరం ఫ్రెండ్స్ అయిపోదాం, నేను నీ కంట్రోల్లో ఉంటాను, నన్ను నీ కాళ్ళ దగ్గర ఉండని. నేను అంట ఎందుకు ఆడికి అంత బతికిలాటలు, ఏంటి ఆడికి వస్తుంది లాభం ఏంటి, నువ్వెలాగ లాభం లేకుండా పాపం చేయట్లేదో. కొంతమంది అంటారు లేదండి నేను అది ఉండకుండా ఉండలేనండి, ఒక బలహీనత ఒక లాభం ఉంటుంది, పాప ఊరికి ఎవరు చేయరు, ఉట్టుట్టునే తుత్తు అని ఎవరు చేయరు, ప్రతి పాపానికి ఒక లాభం ఉంటుంది. అందుకనే పాపం మనిషి జీవితాన్ని వ్యసనంగా మారిపోతుంది, ఉంటుంది లాభం. అలాగే వాడికి కూడా ఒక లాభం ఉంది. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచి. హల్లెలూయా. యేసు ప్రభు వారు మాట్లాడుతూ అంటాడు, ఒక అపవిత్రాత్మ ఒక మనిషిని విడిచిపోయిన తర్వాత అది ఎక్కడికి వెళ్ళిందంట, ఎక్కడికి వెళ్ళిందంట, నీరు లేని చోటలకి, ఎడారి ప్రాంత భూములకి వెళ్ళి సంచరిస్తుందంట. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. నా మాట జాగ్రత్తగా వింటున్నారా, దయ్యాలకి రెండే రెండు చోట్లు తెలుసు, అవి నివసించడానికి రెండే రెండు ఇళ్ళు ఉన్నాయి. నా మాట అర్థం చేసుకోండి, దయ్యాలకు రెండే రెండు ఇళ్ళు ఉన్నాయి. ఒకటి వాని ఇల్లు నరకము, రెండవది వాని ఇల్లు మనిషి హృదయము. వాడు ఉంటే మనిషి హృదయములో ఉండాలి, లేకపోతే నరకములో ఉండాలి. మిగతా ఎక్కడ ఉన్నా అవి వానికి శాశ్వత నివాసములు కాలేవు. మనిషి జీవితంలో మనిషి హృదయము కానీ లేకపోతే నరకాగ్ని గుండెములో. హెచ్కేల్ ప్రవక్త, యెషయా ప్రవక్త మాట్లాడుచున్నట్లుగా, ఓ వేకువ చుక్క నీ వేళ పడదోయబడితివి, కాలు చున్న రాళ్ల మధ్య నీవు సంచారం చేస్తున్నావు, నరకములో నీవు సంచరిస్తున్నావు. సాతానుకున్న రెండవ ఇల్లు ఏంటంటే నరకమే. నీ హృదయంలో వానికి ఇల్లు ఇవ్వకపోతే, ఒక గది ఇవ్వకపోతే, ఒక నిలువు నేడు ఇవ్వకపోతే, వాడు ఎక్కడికి వెళతాడంటే నరకానికి వెళ్ళిపోవాలి, కాలుచున్న రాళ్ల మధ్యకి వెళ్ళాలి, నీరు లేని భూముల్లోకి వెళ్ళాలి. వాడి ఎడారిలో పడి దిక్కులేని వాళ్ళ తిరగాలి. అందుకని వాడు ఏం చేస్తాడు తెలుసా, అక్కడికి వెళ్ళడం ఇష్టం లేక ఈ హృదయం అనే దేవాలయం అని మనకు తెలుసు కదండి, ఈ హృదయం అనే ఈ స్థానములో వాడు ఏం చేస్తాడంటే ఎట్టాగొట్ట, ఎలాగొల ఏం చేయాలంట, ఏం చేయాలంట చెప్పాలి. మనకు తల్లి చెబుతుంది అమ్మాయికి, అమ్మా ఒకళ్ళు కాదు నలుగురు ఆడబిడ్డలు నీకు, నలుగురికి పెళ్ళిళ్ళు అవ్వలేదు, ఇంటి దగ్గరే ఉండారు, జాగ్రత్తగా ఉండు, మొదట్లోనే ఎగిరిపో మాకు, నీకు అసలే కరెంట్ తెక్కిసి ఇచ్చేస్తేనే వచ్చింది, నీకు ఏ స్విచ్ లేకపోయినా ఎప్పుడు మెంటల్లోనే ఉంటావు, కాబట్టి నలుగురు ఆడబిడ్డలు ఒక అత్త అంటే మామూలు విషయం అనుకున్నావా, మొదట్లో ఎలా ఉండాలి నువ్వు, మొదట్లో ఎలా ఉండాలి నువ్వు అనుకోగా, వినయంగా సుబుద్ధి కలిగిన దాని వాళ్ళే చక్కగా ఉండు. రెండవదికి ఏం చేయాలంటే నీ భర్తని గ్రిప్లో పెట్టుకో. మూడవదికి ఏం చేస్తావంటే చెలరేగిపో, ఇంట్లో మొత్తం ఆడబిడ్డల్ని అత్తల్ని అందరినీ కలిగా ఒక్కసారి ఆ ఇండ్లు నీ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత చెలరేగిపో నువ్వు, ఇక అప్పుడంతా ఇంట్లో వాళ్ళంతా నీ మాట వెళ్ళి కాదు. మొదట్లో ఏం చేయాలి నువ్వు, సరదాగా చెబుతున్నా కానీ సాతాన్ని మన హృదయంలో వాడు ఏదో ఒక మూలన ఉండడానికి కారణం కోరుకునేది ఎందుకో తెలుసా, ఆ స్థలం కోరుకునేది ఎందుకో తెలుసా, వాడు అంటున్నాడు నేను బానిసగా బ్రతుకుతాను, నన్ను నీ కంట్రోల్లో ఉంచుకో అని ఎందుకు అంటున్నాడు తెలుసా, నీ హృదయంలో వానికి స్థానం ఇయ్యకపోతే వాడు పాతాళానికి పోవాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా.
హల్లెలూయా. వానికి ఒక విషయం స్పష్టంగా తెలుసు, అదేంటంటే ప్రభు ఒక రోజున రాబోతున్నాడు. ఆయన వచ్చిన తర్వాత వానిని 1000 ఏండ్ల పాటు అదే పాతాళములో బంధించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి సరి మంచిగా. హల్లెలూయా. మరలా ఒక మహాయుద్ధము జరిగింది. ఆ యుద్ధము జరిగిన తర్వాత అపవాదికి, ఆ బబులోను వేశ్యకి, ఆ మా మృగానికి దేవుడు తీర్పు తీర్చి వాణిని నిత్యము బానిసగా కట్టబడి ఉండునట్లుగా వాణ్ణి పాతాళములో బంధించబోతున్నాడు. అందుకని వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? నిద్రపోవడం ఎప్పుడో మానేశాడంట. వాడికి తెలుసు నా టైం కంప్లీట్ అయిపోబోతుంది, ఎప్పటికీ బయటకు రాకుండా పాతాళములో వాణ్ణి కట్టి పెట్టి ఉంచే రోజు రాబోతుంది. అందుకని వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ భూమి మీద మనుషులు ఎవరు చిన్న పెద్ద యవన వృద్ధ భేదం లేకుండా ప్రతి వారిని జల్లెడ పడేస్తున్నాడు. రాత్రులు పగలని లేక సంత వీధుల్లో కిటికీలు వెంబడేబడి తిరుగుతున్నాడంటే వాడు. ఎందుకంటే పాపం చేయించాలి మనిషితో, పాపం చేయించాలి మనిషితో. నన్ను పాతాళములో బంధించే ప్రభువుకి నేను బాధ తీసుకురావాలి, వీలైనంత బాధ తీసుకురావాలి. ఎలా బాధ వచ్చిందండి అంటారేమో, మనల్ని ఆయన చేతులతో చేశాడు, ఆయన చేతులతో చేశాడు, నోటి ఊపిరి ఊదాడు, మనం రూపించబడక ముందే మన గురించి ఒక పెద్ద ప్లాన్ గీసేశాడు. నా బిడ్డ ఎలా ఉండాలి, నా బిడ్డ ఎలా ఉండాలి, నా బిడ్డ ఇలా ఉండాలని ఒక పెద్ద ప్రణాళిక సిద్ధం చేశాడు. మన గురించి ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాడు, ఎంతగానో మన గురించి ఒక ఉన్నతమైన ప్రణాళికను సిద్ధం చేశాడు. భూమి పైన మనం పాపులుగా ఉన్నప్పుడు మన కోసం ప్రాణం పెట్టాడు, ఇంకా ఎన్నో చేశాడు ఆయన. ఇవన్నీ చేసి మనల్ని కాపాడుతున్న ప్రభువుని బాధ పెట్టాలంటే ఏం లేదు, మనతో పాపం చేస్తే చాలు. అర్థమవుతుంది అన్నమాట, మనతో పాపం చేస్తే చాలు, మనతో తప్పు చేయిస్తే చాలు, ప్రభువు బాధపడతాడు. సూత్రం చెప్పండి సరే మంచిగా. హల్లెలూయా. అందుకని వాడు ఏం చేస్తున్నాడంటే, నేను వెళ్ళిపోతాను పాతాళానికి ఏదో ఒక రోజు, ఓకే, కానీ నేను వెళ్ళేటప్పుడు ఏం చెయ్యాలి, ఏం చేయాలి, నాతో పాటు వీలైనంత ఎక్కువ మందిని, అది వాడి ఆలోచన, అది వాడి ఆశ. అందుకనే శత్రువు అంటున్నాడు నన్ను దయచేసి బ్రతకని. ఇప్పుడు మనలో కూడా చాలామందిని, ఆఖరిగా ఒక మాట గుర్తు చేసి నేను ముగిస్తాను, మనలో కూడా చాలామందిని చాలా శత్రువుల్ని, చాలా సాతానుల్ని మన కింద బానిసలుగా పెట్టుకుని ఉంటాం. చాలా సాతానులు మన కింద బానిసలుగా పెట్టుకుంటా. కొంతమంది కోపం అనే సైతాన్ని వారి కింద బానిసగా పెట్టుకుంటారు అవసరమైనప్పుడే. కోప పడొద్దు అని నేను అంటలేదు. కొన్నిసార్లు కొన్ని తప్పులు సరిచేయబట్టానికి దైవికమైన కోపం ఉండాలి. ఫినహాసు కోపంతో రగులుకొని ఈటను పట్టుకుని వెళ్ళి పాపం చేయుచున్న వారిని ఒక్క పోటు పొడవగా యెహోవా అంటున్నాడంట, ఇదిగో ఫినహాసు నా వంటి రోషం కలిగిన వాడు, నా విషయమై రోషం కలిగిన వాడు. అంటే ఆ కోపాన్ని దేవుడు అంగీకరించాడు. కానీ కొన్నిసార్లు మన కోపంతో ఏం చేస్తామంటే, మన నోటికి వచ్చిన మాటలు, అడ్డదడ్డమైన మాటలు, భూత మాటలు, పోక్రీ, కొంతమంది భూతులు మాట్లాడపోయినా అవి మాట్లాడే వాళ్ళే నయంగా ఉంటాడు. వేస్తే ఒక్కొక్క మాట వెన్నపూస అలా విరిగిపోద్ది అంతే. కొంతమంది చాలా విషయాల్లో తమ గ్రిప్లో ఉంచుకుంటారు, పాపాన్ని తమ గ్రిప్లో ఉంచుకుంటారు, తమ